ఆ యునానమస్ చేసినప్పుడు ఏం చెప్పాడు, యునానమస్ అయితే గొడవలు లేకుండా ఉంటాయి, దానికోసం మేము ఆ ప్రయత్నం చేశాము, తద్వారా మేము ఒక్కొక్క పంచాయతీకి పంచాయతీ జనాన్ని బట్టి డబ్బులు ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము యునానమస్ రెడ్డి అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏ పంచాయతీకి అని ఇచ్చాడా? ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా లక్కెళ్ళినటువంటి పెద్ద మనిషి. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలు పెడితేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ పంచాయతీ వ్యవస్థను మంత్రిగా తీసుకోవటమే కాదు, ఆ పంచాయతీని ఇవాళ ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే 2 నెలలకే మొదలుపెట్టాడు కార్యక్రమం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేది ఒకటే, ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలంటే ఒక విజన్తో వెళ్ళాలి. ఆ విజన్ ఉండటమే కాదు కార్యాచరణ చేసే సమర్థత కూడా ఉండాలి. ఇవాళ అనుకున్నాడు, చెప్పాడు, కార్యాచరణ మొదలు పెట్టించాడు. తద్వారా ఏదైతే ఇంతకుముందు జనానికి ఉపాధి హామీ పథకం అంటే ఏదో ఉపాధి హామీ అంటే ఏంటంటే ఆ ఊర్లో ఏదో ఒక 100 రోజులు పనిదినాలు, ఒక 20 మంది 30 మంది పోతారు, ఏదో రాసుకుంటారు వస్తారు, అంతవరకు తెలుసు. అసలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలకు కనిపించారో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రజలకు చెప్పలేదు. దాదాపు దగ్గర 200 రకాల పనులు ప్రజలు చేపించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు కానీ వ్యవసాయదారులు కానీ, లేదు ఇంకొంచెం ఉద్యానవన పంటలు పండించే రైతులకు కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న అవిగాన సక్రమంగా జరిగితే ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలకి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు అవసరం వాళ్ళకి. అలాంటి పథకాన్ని అసలు ఏమున్నాయో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కింద వరకు ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళు తెలిసినా కానీ చెప్పకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ దాన్ని బయటకు తీసుకొచ్చాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తీస్తే ఇవాళ జనానికి ఇవాళ అర్థమైంది ఏంటి అనేది. సో ప్రజలందరూ కూడా మీరు నిజంగా చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడిని మేమేదో కీర్తించడం కాదు, ఒకసారి ఆయన చేస్తున్నటువంటి పనితనాన్ని అర్థం చేసుకుని మీరు జనసేనకు సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాం.